అందరికీ నమస్కారం. నవరాత్రులలో 4వ రోజు అమ్మవారిని ఏ విధంగా అలంకరించాలి, ఏ నైవేద్యాలను సమర్పించాలి, ఏ రంగు చీరను అమ్మకి ధరింపచేయాలి అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. శరణ్ నవరాత్రి మహోత్సవాలలో అమ్మవారిని శ్రీ అన్నపూర్ణాదేవిగా అలంకరిస్తారు. అన్నపూర్ణాదేవి సకల జీవరాశులకి ఆహారాన్ని ప్రసాదించే దేవత. అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్నం సర్వజీవనాధారం. అలాంటి అన్నాన్ని ప్రసాదించేది అన్నపూర్ణాదేవి. ఈ అమ్మ ఎడమ చేతిలో ఉన్న బంగారు పాత్రలో ఉన్నటువంటి అమృత అన్నంను వజ్రాలు పొదిగిన గరిటతో తన భర్త అయిన ఈశ్వరునికి భిక్షం వేసిన మహాతల్లి అన్నపూర్ణాదేవి. కాశీలో మిట్టమధ్యాహ్న సమయంలో తన చెల్లెలితో కలిసి ఆకలిగా ఉన్నటువంటి వారందరికీ కడుపు నిండా అన్నం పెడుతూ జ్ఞానము వైరాగ్యము అనే భిక్ష ఇచ్చేటటువంటి తల్లి అన్నపూర్ణాదేవి. విజయవాడలో కనకదుర్గాదేవిగా 4వ రోజున మనకి దర్శనం ఇస్తూ ఉంటుంది అమ్మ. ఈ జగన్మాత శ్రీశైలంలో 4వ నాడు అనహాత చక్రం అయినటువంటి కూష్మాండ నామంతో అలంకరించబడి ఆ రూపంలో అమ్మ దర్శనం ఇస్తూ ఉంటుంది. కూష్మాండ అంటే గుమ్మడి పండు. గుమ్మడి పండు దానం ఇస్తే భూమండలం అంతా దానం ఇచ్చినంత ఫలితం ఉంటుంది. అందుకే మన పెద్దలు కూష్మాండ దానం ఇచ్చేవారు. ఈ రూపంలో ఉండే అమ్మవారిని ధ్యానం చేయాలి. కాశీలో అమ్మవారు పాయసన అన్నాన్ని దానం చేస్తుంది. కూష్మాండ దేవిని అష్టభుజాంగ దేవి అనే పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు. 8 చేతులు కలిగి 8 చేతులలోను ఆయుధాలను ధనుసు, ఖడ్గం, విల్లు, చక్రం, గద, కమండలం మొదలైన ఆయుధాలను కమండలంలోనే ధరించి 8వ చేతిలో జపమాలను ధరించేటటువంటి తల్లి అష్టభుజాంగ దేవి. శత్రు సంహారానికి ఈ తల్లికి పెట్టింది పేరు. పద్మాల లాంటి చేతులలో అనేకములైనటువంటి సుధాపూరమైనటువంటి రక్తంతో నిండినటువంటి 2 కలశాలను ధరించి ఉంటుంది అమ్మ. ఒకటి శత్రు సంహారానికి సంకేతం, మరొకటి తన భక్తులని అనుగ్రహించడానికి సంకేతం. ఈ అమ్మకి ఈ పేరు రావటానికి గల కారణం సృష్టి అంతా లయం అయిపోయినటువంటి కాలంలో, మొత్తం అంతా ఏమీ లేకుండా చీకటిలో ఉన్నటువంటి కాలంలో బ్రహ్మాండాన్ని సృష్టించింది అమ్మ. భూమిని అలవోకగా చిరునవ్వుతో సృష్టించిందంట. ఈ అమ్మ సూర్యమండలంలో ఉంటుంది. అసలు సూర్యుడికి ఇంత వెలుగు రావడానికి గల కారణం ఏమిటి అంటే ఈ అమ్మ శరీరం నుండి వచ్చేటటువంటి కాంతే. సూర్యుడి యొక్క కాంతిలాగా బహిర్గతం అయి దిక్కులు అన్నిటికీ కూడా వెలుగునిస్తున్నాయి అని చెప్తూ ఉంటారు. అమ్మ సూర్య సమానం అయిన కాంతితో ప్రకాశిస్తూ ఉంటుంది. అమ్మ శరీరం నుండి వచ్చేటటువంటి కాంతిని సూర్యకాంతి అనుకుంటూ ఉంటాం. ఎవరైతే ఈ తల్లిని ధ్యానం చేస్తారో అటువంటి వారి ముఖంలో దివ్య తేజస్సుతో వెలిగిపోతున్న వెలుగును మనం చూస్తాం. ఎవరైతే అష్టభుజాంగ దేవిని త్రికరణ శుద్ధిగా పూజిస్తారో అటువంటి వాళ్ళు కొంచెం చేసిన అమ్మ చాలా ఫలితం ఇస్తుంది అట. అమ్మ కోసం మనం 1 ముందుకు వేస్తే అమ్మ 10 తన వైపు లాగుకొని సాధన మార్గంలో మనం ముందుకు వెళ్ళేలా చేస్తుంది. 4వ రోజున ఉపాసనాన్ని చాలా జాగ్రత్తగా చేస్తారు. ఎందుకు అంటే మనం చేసిన దానికంటే అనేక రెట్లు ఫలితం ఈనాడు లభిస్తుంది. సింహవాహనం అయి మనకి దర్శనం ఇస్తుంది అమ్మ. అన్నపూర్ణాదేవికి సమర్పించవలసిన నైవేద్యం పెరగన్నం. ఈరోజు అమ్మవారికి గంధం రంగు చీరను కట్టాలి. మనం కూడా గంధం రంగు చీరను కట్టుకోవాలి. అన్నపూర్ణాదేవిని భక్తి శ్రద్ధలతో ధ్యానిద్దాం. అమ్మవారి కృపకి పాత్రలం అవుదాం. నవరాత్రుల్లో 4వ రోజు అమ్మవారిని ఏ విధంగా అలంకరించాలి, ఏ నైవేద్యం సమర్పించాలి, ఏ రంగు చీరను ధరింపచేయాలి అనే విషయాలను తెలుసుకున్నాం కదండి. మరి వచ్చే వీడియోలో నవరాత్రుల్లో 5వ రోజు అమ్మవారిని ఏ విధంగా అలంకరణ చేయాలి వాటన్నిటి గురించి తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్కాన్ ప్రెస్ చేయండి.